ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरो की కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ప్రజెంట్ మనం గాంధీబాల్ ఉన్నాం, మనతో పాటు మానత్రాయ్ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న ఎట్లున్నారు అన్న? బాగున్నా. బాగున్నా, నిజం చెప్తాను. అంటే సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించినారు, అంటే ఇంకా పెండింగ్ లోనే ఉంది. పెండింగ్ ఉంది అంటే దేనికోసం అనుకోవచ్చు అన్న? పెండింగ్ అంటే సమీకరణాలు ఉంటాయి, పెద్ద నాయకులు ఉంటారు, వాళ్ళ యొక్క సూచనలు ఉంటాయి, సలహాలు ఉంటాయి, అందుకోసం ఆపారనిపిస్తుంది. కాబట్టి నాకు ధైర్యం ఏంటంటే, నాకు గత 4 సార్లు అన్యాయం జరిగింది. అవును, 2014, 2018లో పొత్తుల్లో పోయింది, తర్వాత ఎమ్మెల్సీ టికెట్లు అప్పుడు కూడా హామీ ఇచ్చి ఇవ్వలేదు, ఎంపీ టికెట్ కూడా పోయింది. ఈసారి గ్రౌండ్ వర్క్ చేసినా, కొత్తపల్లిలో 14,000 గడపలు తిరిగిన హాస్య హాత్ జోడు అంటూ రక్తపండ కార్యక్రమాలు అన్ని, ప్రతి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ప్రతి డిక్లరేషన్ కూడా గడప గడప తీసుకోవాలి. కాబట్టి ఈసారి గ్రౌండ్ వర్క్ కూడా సర్వేల్లో ఉంటా, అన్నిట్లో ఉంటా, కాబట్టి పెద్ద నాయకులు కూడా తప్పకుండా నాకు అనుకూలంగా ఉంటారని చెప్పి నేను భావిస్తున్నా. తప్పకుండా టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉన్నట్లు రేపో తేలబోతున్నా. ఓకే అన్న, ముఖ్యంగా ఈ టికెట్ల విషయానికి వస్తే గందరగోళం చెప్పుకోవచ్చు. అంటే నిన్న కాక మొన్న జైనులందరికీ ఆ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నికాసన కార్యకర్తలకు మాత్రం ఆ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని చెప్పి కూడా మొత్తం నడుస్తుంది. దీనికి పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? దీన్ని ఏం లేదు, పార్టీ గెలుపు కోసం పార్టీ ఆలోచన చేస్తుంది తప్ప పార్టీ ఓడిపోవాలని ఏ పార్టీ ఆలోచన. కాబట్టి పార్టీ అంతిమ నిర్ణయం పార్టీది. పార్టీ మనం అందులో పార్టీలో చేరేటప్పుడే పార్టీ ఏది చెప్తే అది వెంట అనే వాళ్ళు మాత్రం పార్టీలో ఉండాలని చెప్పి ఒక నిబంధన, దానికి అంగీకరించి మనం పనిచేయాలా. పార్టీ ఇప్పుడు దాదాపు అందరికీ, కొత్త వాళ్ళకి ఎందుకు ఇచ్చింది, పాత వాళ్ళకి కూడా చాలా మందికి ఇచ్చింది కదా. ఇచ్చినప్పుడు అందరినీ కూడా సమన్వయం చేసి పార్టీ అనేది కేసీఆర్ మీద యుద్ధానికి ప్రకటించబోతాం. కాబట్టి ఇందులో కొంతమందికి సరే నష్టం రావు, నష్టమేం కాదు, వాళ్ళని వాళ్ళ సేవలు వేరే రకంగా ఉపయోగించుకోవచ్చు, వాళ్ళకి అవకాశాలు వేరే రకంగా ఇవ్వచ్చు అనేది మనం ఆలోచన చేయాలి తప్ప ఇందులో కొత్త పాత కాంగ్రెస్లో చేస్తే చేరిన దగ్గర నుంచి వాళ్ళు పాత వాళ్ళు అంటే పాత కొత్త అంతా కూడా సమానమే, ఎవరికి హెచ్చు తగ్గులు అయితే ఏమి ఉండవు. ఇది నేను చెప్పిన మాట కాదు, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. కాబట్టి మేమనే వాళ్ళం ఏంటంటే పార్టీ కట్టుబడి ఉండేవాళ్ళు, పార్టీకి అంకిత భావంతో పనిచేసే వాళ్ళం. అంటే పార్టీ టికెట్ రాగలనే కాంగ్రెస్ పార్టీ మంచిది, పార్టీ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ చెడ్డది, పార్టీ టికెట్ ఇస్తే రేవంత్ రెడ్డి మంచోడు, లేదంటే టికెట్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి మంచోడు కాదు అని ఆరోపణలు చేసే వాళ్ళు అసలు ఎక్కడ కూడా ఎదగలేరు. ఏ పార్టీలో పోయినా అంతే వాళ్ళ పరిస్థితి. ఈ పార్టీలో ఇవ్వాలి, చాలా మంది ఆ పార్టీని వెళ్ళి ఈ పార్టీ నుంచి వేరే పార్టీ, వాళ్ళకి ఏం పవర్లు వస్తాయి? ఇక్కడ గౌరవం ఉంటుంది. అటెండర్ దగ్గర నుంచి గాంధీ భవన్లో మనం వస్తుంటే మన యొక్క అంకిత భావానికి, మన చిత్తశుద్ధికి ప్రతి ఒక్కళ్ళు కూడా సలాం కొడతారు. గాంధీ భవన్ నువ్వు బీఆర్ఎస్ భవన్ పోతే అసలు నిన్ను ఎవడు గుర్తుపట్టనే పడ్డా, నువ్వు మళ్ళీ ఆల నుంచి రావాలి, నువ్వు ఆల నుంచి గుణింతాల నుంచి మొత్తం పిహెచ్డి వరకు ఇందులో ఉండి అకస్మాత్తుగా మళ్ళీ అందులో పోయి నువ్వు ఏబిసిడి ఆల్ నేర్చుకోవాలంటే ఎంత చిన్నతనంగా ఉంటుంది. కాబట్టి కష్టము నష్టము ఏ బాధ వచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక రోజు నీకు అవకాశాన్ని నీ దగ్గరికే తీసుకొస్తుంది. అంతేగాని నిందలేయటం, నిప్పులు జరగటం, గాంధీ భవన్ మీద రాళ్ళు వేయటం ఇది మంచి పద్ధతి కాదు అనేది నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి గారు కూడా టికెట్లు అమ్ముకుంటున్నారని చెప్పి కూడా మీ పార్టీ వాళ్ళే స్వయంగా మీ పార్టీలో ఉండి మీ పార్టీలో కష్టపడ్డ నాయకులే బయటికి పోయి రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటారని కూడా చెప్పడం మనం చూస్తున్నాం. టికెట్ దక్కన వాడు రకరకాలుగా మాట్లాడుతారు, ఆ విధంగా వాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే రేవంత్ రెడ్డి గారిని మరి కాంగ్రెస్లో ఉన్నప్పుడు వీరుడు ధీరుడు సూరుడు అన్న, మరి టికెట్ అయినప్పుడు ఇష్టం వచ్చాడే మాట్లాడండి, ఎట్లా నమ్ముతాం వాళ్ళని? అంటే ఆ మాటలు పరిగణలోకి తీసుకోకూడదు, దానివల్ల వాళ్ళకే నష్టం తప్ప కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. రేవంత్ రెడ్డి గారి చేతుల్లో టికెట్ ఇవ్వటం అనేది ఇవాళ అన్ని వడపోతల ద్వారా ఇక్కడ నుంచి, ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ ఉంది, ఇక్కడ నుంచి మరి అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళంతా కూర్చొని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఇప్పుడు పరిస్థితి దాన్ని అంచనా వేసి నిర్ణయిస్తారు. కాబట్టి అది అధిష్టానానికి తెలుసు, అధిష్టానం ఏమనుకోదు, రేవంత్ రెడ్డి చేతుల్లో ఏం లేదు కాబట్టి వీడు ఎన్ని నిందలేసినా కానీ అవి ముత్తనే బోర్డులో మామూలుగా రంగులో కలిసినట్టే ఏం పనికిరావాయి, అవి రేవంత్ రెడ్డికి తాకవై ఆ నిందలు అనేవి. కాబట్టి దానివల్ల వాళ్ళకే నష్టం అనేది నా అభిప్రాయం. అదే పొద్దున సత్తిపల్లి నుంచి కూడా మీరు టికెట్ ఆశిస్తున్నారు, ఒకవేళ అనుకోకుండా టికెట్ చేజారిపోతే కూడా మీరు నెక్స్ట్ తదుపరి కార్యాచరణ పార్టీ మారే ఆలోచన కానీ లేకుంటే ఇంకేమన్నా ఇస్తారని చెప్పి కూడా వెళ్ళే ఆలోచన ఏమైనా ఉన్నారు? పార్టీ టికెట్ రానంత మాత్రాన పార్టీ మారేటంత పిరికొడు పిరికొడు కాదు మానవతారు. పార్టీలో ఉండి అవకాశాల కోసం కొట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నారు. అంటే ఎన్నిసార్లు పార్టీ మారాలి, మారాలి, 14లో మారాలి, 18లో మారాలి, ఎమ్మెల్సీ అప్పుడు మారాలి, ఎంపీ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పి అప్పుడు మారాలి, ఇక్కడ మారినా ఇప్పటికి కూడా టికెట్ కోసం కొట్లాడతా, చివరి నిమిషం వరకు కూడా కొట్లాడతా, పోరాటం చేస్తా, నా యొక్క నాకున్నటువంటి మెరిట్స్ ని ప్రతిభని చెప్పుకుంటా, నాకు ఇవ్వాలని కొట్లాడతా. ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకోలేదనుకోండి నాకు అనుకూలంగా,
అయినా కాంగ్రెస్ పార్టీకి పని చేస్తా, ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్తున్నా. నేను పార్టీ మనిషి, పార్టీ మీద ప్రేమతో పనిచేసేవాడిని. పార్టీలో చిన్నప్పటి నుంచి నా పార్టీ పెరుగుతున్న వాడిని. ఒక 23 సంవత్సరాలు నా ఏజ్ లో సగం ఏజ్ నేను ఇక్కడే పార్టీలో పెరిగింది. కాబట్టి అంత అడ్డగోలుగా నేను పార్టీ మీద శాపనార్థాలు పెట్టుకోవాలని కాదు. మానవతరాయి మానవతరాయి తప్పకుండా అవకాశం ఇస్తుంది. అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ పట్ల అంకిత భావంతో పార్టీ విజయం కోసం పనిచేస్తాం.